గురించి ఇంకో సరదా విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటా. అది చెప్పడానికి అవకాశం నాకు ప్రవచనాల్లో రాదు, ఇక్కడే వస్తుంది. బలపంబట్టి భామవళ్ళు నేర్చుకుంటా, ఎంత సరదా అయిన పాట అండి, ప్రవచనంలో చెబుతూ ఊరుకోరు, అందుకని ఇక్కడ చెప్పిస్తున్నాను సరదాగా. అందులో ఆయన చేసిన ఒక గొప్ప ప్రయోగం నాకు బుర్ర తిరిగేలా చేసిందండి. మధ్యాహ్నం చూసి ఓబి ఏం కవి రానుకున్నాను. అమహా అంటా అమ్మాడు అని కమహా ఉండేది ఎప్పుడు అన్నాడు ఆయన. అమ్మహా తర్వాత కమ్మహా ఏం పడిందని చూశాను నేను పుస్తకంలో. కమ్మహా అని మీరు మామూలుగా మాట రాస్తే కకారం రాసి మకారద్వయ అకారాలు రాసి మా కింద మావత్తు రాసి హా అని రాయాలి కమ్మహా, లేదా అర్థం కాదు కదా. ఎందుకంటే మనం సుఖంగా అనడానికి కొంతమంది సుహంగా అంటారు, కమ్మగా అనడానికి కమ్మహా అంటారు, ఆ పలుకుబడే. కానీ ఆయన అలా రాస్తే ఇది పాట కాదు. అం అహా అన్నారు కాబట్టి అక్షరాల్లో కమ్ అహా అంటే అమ్మహా వరకు అచ్చులన్నీ అయిపోయాక కాగుణంతం నేర్పుతారు. కాగుణంతంలో చివరొచ్చే మాటలు ఏమిటంటే కమ్ కహ అని వస్తాయి. పూర్ణానుస్వరంతో కమ్ విసర్గలతో కహ వస్తుంది ఖచ్చితంగా. అందుకని కమ్ అహా అని రాసి కమ్మహా అనే పదం ధ్వనించేలా చేసిన ఏకైక కవి సిరివెన్నెల, ఏకైక కవి సిరివెన్నెల. ఒక్క మాట చెప్పి అర నిమిషంలో సెలవు తీసుకుంటా, చాలా ఉత్తేజం కలిగిస్తుంది. ఒక ప్రవచనకర్త ఆధ్యాత్మిక సందేశంతో ముగించాలి. బలపం పట్టుకుని భామవాళ్ళలో ముగిస్తే బాగుండదు. మళ్ళీ రేపు మీడియాలో రాస్తారు ఈయన, ఇది కూడా మొదలెట్టాడు. జై జై గణేష, జై జై గణేష అని కూలీ నెంబర్ 1 సినిమాలో రాశారు ఆయన పాట 91 ప్రాంతాల్లో. అందులో గణేశుడికి వాహనం ఎలక అయితే చిట్టెలుకోవు కదా, ఇంత భారం ఎలా భరిస్తుంది